మీరు ఆలోచించండి, యేసయ్య సింహాసనం, తండ్రి అయిన దేవుని సింహాసనం, పరిశుద్ధాత్మని సింహాసనం, అక్కడ మూడు కనబడాలి, కానీ ఒక్కటే కనబడుతుంది. ఆ రెండింటి గురించి తర్వాత చెప్పుకుందాం. తండ్రి అయిన దేవుని చుట్టూరు బోర్లాబడి వారు సాగిలపడ్డారంటే సూర్యుడికి చుట్టూరు కిరణాలు కానీ రౌండ్గా ఉన్నట్టుగా ఉన్నాయి. అద్భుతమైన దృశ్యాన్ని యోహాన్ గారు చూశారు, సంబరపడుతున్నారు. అప్పుడు వెంటనే ఇక ఆ 24 ఒక మాట అన్నారండి, 4:11 అన్నాడు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండిను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొంద అర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేశారు. నీవే, ఆ మాట రౌండ్ అప్ చేసుకోండి దయచేసి మీ బైబిల్లో, తర్వాత చెప్తాను దాని గురించి. నీవే అంటే నీవు మాత్రమే మహిమ ఘనత ప్రభావము పొంద అర్హుడవు, మరి ఇంకా మిగిలిన వాళ్ళు నీ ఒక్కడవే అని సాగిలపడ్డారు. మంచిది, సాగిలపడటం అయింది పాటల కార్యక్రమం. ఇక సభాధ్యక్షులు వారు ఒక గొప్ప దేవదూత గారు నిలబడ్డారు, వారు ఒక అనౌన్స్మెంట్ చేశారు 5వ అధ్యాయంలో. ఏమని అనౌన్స్మెంట్ చేశారంటే, ఇదిగో మీలో ఎవరైనా ఆ సింహాసన ఆసీనుడు అయినటువంటి తండ్రి అయిన దేవుని దగ్గర ఆయన కుడి చేతిలో ఉన్న గ్రంథాన్ని తీసుకొని మాకు ఆ ముద్రించబడిన గ్రంథాన్ని విప్పి చెప్పండి అన్నారు. ముల్లోకాల్లో ఎవరు రాలా, కిక్కురు మనకు సైలెంట్ ఉండిపోయారు, ఎవరు రాలా. యోహాన్ గారు ఏడుస్తున్నారు, అయ్యో ఇంత సభ పెట్టి ఆరాధనలు స్తోత్రాలు అయిపోయినాయి కానీ ఇప్పుడు గ్రంథం విప్పి వాక్యం చెప్పేవాళ్ళు లేరట. మీరు ఆలోచించండి, ఏ మహాసభకైనా సరే అన్నీ ఉండి వాక్యం చెప్పే దైవజనుడు ఎవరు ఇక్కడ లేరంటే ఎట్లా ఉండదు మనకి? ఏమో ఒకవేళ మనకు సంబరంగా ఉంటుందేమో, మరి కొంతమందికి పాటలు అవన్నీ ఎగరటం అంతవరకు సరిపోయిందండి అనుకుంటారేమో. యోహాను గారు వెళ్ళింది ప్రపంచ భవిష్యత్తు సంభవాలకు. ఈ దినాల్లో కూడా వాక్యోపదేశకులు ఉన్నారు, వాక్యాలు ప్రకటించబడుతున్నాయి, కానీ భవిష్యత్తు సంభవాలు జరగనటువంటి ఆ సభలలో ఎలా విజయం చెందినట్లండి, ఎలా బాగా జరిగినట్లండి, మన భవిష్యత్తును గురించి చెప్పుకోలేని సభలు, ఏవో జరిగిపోయిన వాటిని గురించి చెప్పుకున్న సభలకి లక్షలు ఖర్చు పెట్టి మన భవిష్యత్తు స్థితిని చెప్పుకోండి, అది చెప్పుకుంటే ధన్యులు అదృష్టవంతులని ప్రకటన గ్రంథంలో ప్రభువు చెప్తే, దీన్ని పక్కన పెట్టి ఏమేమో చెప్పుకొని మనం కాలక్షేపం చేసుకున్నట్లు కాలేదా? యోహాన్ గారికి అది ఇష్టం లేదు, అయ్యో 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 ఈ గ్రంథంలోని విషయాలు మరి చెప్పేవారు ఎవరు లేరంటని ఏడుస్తూ ఉన్నాడు యోహాన్ గారు. 24 పెద్దలలో ఒక ఆయన లేచొచ్చి యోహాన్ గారి వీపును మెల్లగా అట్లా తడుతూ ఉన్నాడు, భయపడకు, దావీదుకు వేరు చిగురైనటువంటి గొర్రె పిల్ల ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. 5వ వచనము చదవండి, లేక 4-5 వచనాలు. ఆ గ్రంథం ఇప్పుటికైనాను చూచుటకైనాను యోగ్యుడును కనబడనందున, యోగ్యుడు ఎవడైనా కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయముందిన నాతో చెప్పెను, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లు నిన్న గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను, ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని ఆత్మలు. 7 ఆత్మలు ఆయన ఉన్నాడు అక్కడ, అనగా 7 కొమ్ములు కలిగిన గొర్రెపిల్ల ఉన్నాడు అక్కడ, 7 కన్నులు కలిగిన గొర్రెపిల్ల ఉన్నాడు అక్కడ, 7 ఆత్మలు కలిగిన గొర్రెపిల్ల ఉన్నాడు అక్కడ. ఆయనే యోగ్యుడు, దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. గొర్రెపిల్ల అనగా ప్రకటన భాషలో మనందరికీ తెలుసు, యోహాను గారు 1వ అధ్యాయంలోనే చెప్పారు, 1వ అధ్యాయం యోహాను సువార్తలో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు వారు. 7 కొమ్ములు అంటే మరి కొమ్ములు అనగానే కొమ్ములు కాదు, గొర్రెపిల్లకి లెక్క అయితే ఎన్ని కొమ్ములు ఉంటాయి చెప్పండి? 2 ఉంటాయండి. గొర్రెపిల్లకి అసలు కొమ్ములు ఇవ్వడం చూసారా మీరు? ఉండవు. ఒకవేళ కొమ్ములు ఉంటే అది పొటేలు అవుతుంది, కనుక గొర్రెపిల్ల కొమ్ములు ఉండవు. ఇక్కడ గొర్రెపిల్లకి 7 కొమ్ములు అంటే సర్వశక్తి అని అర్థం. కొమ్ము అనగా శక్తి, సర్వశక్తిమంతుడు. 7 అనగా సంపూర్ణత కదా. అలాగే కన్ను అంటే జ్ఞానం, 7 కళ్ళు అంటే సర్వజ్ఞానం.
అలాగే ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, ఏడు ఆత్మనంటే పరిపూర్ణ పరిశుద్ధాత్ముని కలిగిన దేవుడు అన్నమాట యేసు ప్రభు వారు. ఆయన అని అర్థమైంది, ఆ గ్రంథాన్ని పట్టుకోవటానికి ఆయన ఒక్కొక్కడికే యోగ్యత ఉందని అర్థమైంది. అనగా యెహోవా దేవుడు ఎంత సమానుడో యేసుక్రీస్తు వారు అంత సమానుడని అర్థమైంది. ఆయన వెళ్ళి ఆ గ్రంథాన్ని తీసుకోగానే అక్కడ స్టేజీ దగ్గర ఆ చేరి వచ్చిన వాళ్ళ దగ్గర పరిస్థితి మారింది. ఎలా మారిందో మీరు చదవండి అక్కడ ఏమని రాయబడిందంటే చూడండి, 11వ వచనంలోను అలాగే 12వ వచనంలోను వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడయ్యున్నవానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతను మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. ఆ నాలుగు జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. దేవుడు ఈ వాక్యమును మన వినికిడులు బాగా దీవించునుగాక. హల్లెలూయా. అర్థమవుతుందండి, అర్థమవుతుందండి. ఇక్కడ ఒక భేదాన్ని గమనించారండి. 4వ అధ్యాయం 11వ వచనంలో నీవే మహిమ ఘనత పొందుట కరుకుడు అనేమో 24 పెద్దలు సాగిలపడ్డారు. కానీ 5వ అధ్యాయము 13వ వచనంలో ఏమన్నాడండి, సింహాసనాసీనుడై ఉన్నవానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆలోచించారండి, సింహాసనాసీనుడై ఉన్నవానికి గొర్రె పిల్లకును. మరి 4వ అధ్యాయం 11వ వచనంలో నీవే అనగా నీకొక్కడికే అన్నారు. మరి ఇక్కడ ఇద్దరికి ఎట్లా వచ్చిందంటే, ఆ గ్రంథమును ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఇలా తీసుకొని విప్పటానికి నిలబడ్డారో అప్పుడు అర్థమైంది, ఈజ్ నాట్ ఏ స్మాల్ గాడ్. ఆ పెద్ద దేవుడని మనం యెహోవా దేవుడు అని అనుకుంటున్నాము, ఆయనకంటే యేసు ప్రభు ఏదో చిన్నవాడు అనుకుంటున్నాము. కాదు కాదు నాయన, ఇద్దరు సమానమే. తండ్రి యొక్క అభీష్టం ఆ రోజు నెరవేరింది. ప్రకటన గ్రంథము ఈ 4-5 అధ్యాయాలు మన ప్రపంచ కాలమాన ప్రకారం క్రీస్తు శకం 98వ సంవత్సరంలో పరలోకంలో ఒక గొప్ప మహోత్సవం జరిగింది. ఆ మహోత్సవంలో యేసయ్యని దేవుడుగా ప్రకటించబడింది. ఆనాడు అక్కడ యేసు ప్రభువును దేవుడుగా దేవదూతల మధ్య ప్రకటించబడినటువంటి ఏకైక సందర్భం గ్రంథావిష్కరణ మహోత్సవము. అక్కడ దేవుడుగా ప్రకటించబడి అంగీకరించబడి సాగిలపడి నమస్కారం చేస్తూ ంటే ఈ రోజులో మన బోధకుల్లో చాలా మంది, చాలా సంఘాల వాళ్ళు మనలను అవమానపరుస్తూ యేసు ప్రభువుకి వెళ్ళవలసిన ఆరాధనను వెళ్ళనీయకుండా, చెందాల్సిన ఆరాధనను చెందనీయకుండా, యెహోవా దేవుడు గొప్పోళ్ళండి, యేసు ప్రభు తక్కువలేండి అంటే, ఇప్పుడు తక్కువ తక్కువని దేవుడు సమానముగా ఉన్న దేవుణ్ణి మనము తక్కువ అన్నప్పుడు అది కూడా పాపమా కాదా, లోపమా కాదా, దేవునికి కోపమా కాదా? అందుకే ఈ గ్రంథము చదువువాడు ధన్యుడు, అదృష్టవంతుడు. అందుకే సైతానుడేమో సమానుడిగా ఎక్కడ అంగీకరిస్తారా యేసు ప్రభువుని, ఆ యేసు ప్రభుకున్న ఆ గొప్ప ఐశ్వర్యమును మీరు ఎక్కడ అనుభవిస్తారోనని ఈ గ్రంథాన్ని చదవనీయకుండా చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ 2-3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది ఏమిటి అనగా, 24 పెద్దలు అనగా 12 మంది అపోస్తులు, 12 మంది గోత్రకర్తలు అని కొందరు ఇంతకు ముందే బోధించారు, కానీ అది తప్పు, అలా చెప్పకూడదు. ఎందుకు అనగా, ఇదిగో 12 మంది గోత్రకర్తలు, 12 మంది అపోస్తులు అంటే అసలు ఆ 12 మంది గోత్రకర్తలు పరదేశంలో ఉన్నారు, పరలోకంలో లేరు. కానీ ఇప్పుడు మనం చదువుకుంటుంది ఇది పరలోకుల సంగతి అండి. గోత్రకర్తలు అనగా ఇప్పటి వరకు చనిపోయినటువంటి భక్తులు పరదేశం వేరు, 3 ఆకాశం ఉండేది పరదేశం, పరలోకం వేరు, అది ఇంకెక్కడో ఉన్నది పైన. కాబట్టి ఈ డిఫరెంట్ని మీరు గ్రహించాలి. పైగా 2వది చెప్తున్నాను, ఇప్పుడు 12 మంది అపోస్తలు, 12 మంది ఇశ్రాయేల్ గోత్రకర్తలు అయితే ఈ 12 మంది అపోస్తుల్లో ఆ 24 సింహాసనాల్లో ఒక సింహాసనం యోహానుకు అయి ఉండాలి కదా. కానీ యోహాను గారిని ఒక ఆయన వచ్చి ఓదారుస్తూ ఉన్నాడు. అంటే యోహాను గారు అక్కడికి వెళ్ళి నిలబడేసరికి 24 సింహాసనాలు ఫుల్ అయినాయా లేదా? కనుక అపోస్తలు కాదు వాళ్ళు, ఇస్రాయేల్ గోత్రకర్తలు కాదు, కానీ దేవుని చేత అనాది కాలం నుండి నియమింపబడిన వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి పెద్దలు. వారిని గురించి నా గ్రంథంలో స్పష్టంగా రాశాను, మీరు చూడవచ్చు. పోతే 4వ అధ్యాయం ప్రారంభంలో సంఘం ఎత్తబడిందని చాలామంది చెప్తూ ఉన్నారు, కానీ ఇదిగో ప్రకటన గ్రంథానికి ఒక పొల్లు కలపవద్దు, తీసేయొద్దు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, కలిపితే మంచిదా, తీసేస్తే మంచిదా?
ఏది మంచిది కాదు, కలపవద్దు తీసేయద్దు, కలిపినా తీసేసినా తెగుళ్ళన్నీ వాళ్ళకు వస్తాయని ఉన్నది కదా. మీరు ఉన్నది ఉన్నట్టుగా చదవండి ఆ నాలుగవ అధ్యాయం ప్రారంభంలో చూడండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకం మందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరం బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీద జరగమలసిన వాటిని కనపరచదును అనెను. వెంటనే నేను ఆత్మవశుడనై తిని అదిగో పరలోకం మందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను అంటున్నాడు. మీరు గమనించారా ఇక్కడ మొదట నేను వినిన స్వరము నన్ను పిలిచెను అంటున్నాడు. మొదట యోహాను గారు వినిన స్వరము ఎవరిది? యేసు ప్రభు వారిదే కదా. 1వ అధ్యాయము 16వ వచనాల్లో 1వ అధ్యాయం 13వ వచనాలలో యేసుక్రీస్తు వారే కదా మాట్లాడింది. ఆ యేసుక్రీస్తు వారే యోహానును పిలిచాడు, బాబు ఇక్కడికి రా అని స్పష్టంగా చెప్తున్నారు కదండి. నేను చూడగా నేను మొదట వినిన స్వరము నాతో మాట్లాడగా వింటిని, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచేదను. నీకు, నీకు, నేను, నీకు అని ఇక్కడ ఇంత స్పష్టంగా ఉంటే సంఘం ఎత్తబడిందనే మాట సంఘం అని ఉన్నది అక్కడ. కనుక అసలు ఇక్కడ సంఘం ఎత్తబడటం అనేది కాదు. ఇక్కడ అసలు భవిష్యత్తు విషయాలే ఇంకా బయలుపరచబడకపోతే, అసలు సంఘానికి చెప్పాల్సినవి ఇంకా చెప్పకపోతే, ఇది ఉపోద్ఘాతమే అంతా కూడా. 4-5 అధ్యాయాలలో యేసు క్రీస్తు ప్రభు వారిని దేవదూతలలో కూడా దేవుడుగా కనపరచటానికి యెహోవా దేవుడు నియమించి నిర్వహించిన ఆ గొప్ప ఉత్సవము పేరు మహోత్సవము పేరు గ్రంథావిష్కరణ మహోత్సవము. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గొప్ప సత్యాలను మీరు భద్రపరచుకోండి, సెల్ ఫోన్స్ ద్వారా రికార్డ్ చేసుకోండి. ఈ సిడీలు మీకు కావాలంటే మాకు తర్వాత తెలియచేయండి, మీకు అందిస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ కొరకు ప్రార్థిస్తాను, దయచేసి తలలు వంచండి. మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, బిడ్డలను ఆశీర్వాదించి అభిషేకించుమనాయన, బలము శక్తిని దయచేయమనాయన, నూతన బలము దయచేయ, నూతన ప్రత్యక్షతలు దయచేయనాయన. ఈ 4-5 అధ్యాయముల ద్వారా బిడ్డలతో నీవు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నాయన. అయా స్తోత్రాలు తండ్రి. ఇంతకు ముందు విన్నటువంటి ప్రతిదీ కూడా బిడ్డలు మర్చిపోకుండా నీకోసం నిలబడి నిన్ను సంపూర్ణ దేవునిగా ఆరాధించడానికి సహాయించమని ప్రార్థిస్తున్నా. ఈ సమయంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఎవరికైనా అనారోగ్యత ఉంటే మీ యొక్క ఆస్తమును మీ అనారోగ్యత యొద్ద పెట్టుకోండి. మీ చేతిలో మరి కొబ్బరి నూనె దగ్గర ఉంటే పెట్టుకోనండి, మీ చేతిలో ఉంచండి. నేను ప్రార్థిస్తున్నాను, యేసు నామములు ఈ తైలము దీవించబడుగాక, ఈ రక్తంగా మార్చబడునుగాక ప్రభువా. ఈ తైలము ద్వారా యేసునామ బిడ్డలకు విడుదల, స్వస్థత, నెమ్మది కలుగునుగాక. థ్యాంక్ యూ మాస్టర్, హల్లెలూయా, హల్లెలూయా. దురాత్మ శక్తులు పారిపోవుగాక, కీడు ప్రతివిధ మాంత్రిక తాంత్రిక దురాత్మ శక్తులు పారిపోవునుగాక, నెమ్మది కలుగునుగాక. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు వచ్చునుగాక, అయా విద్యా పరులైనటువంటి వారికి ఇంకా ముందుకు కొనసాగుదురుగాక, జయము కలుగునుగాక. పరీక్షల సమయంలో బిడ్డలకు దీవెన కలుగునుగాక, జ్ఞాపక శక్తి కలుగునుగాక. కుటుంబంలో భార్య భర్తల మధ్య ఆశీర్వాదం, నెమ్మది, ప్రార్థన జీవితం అధికమగునుగాక. అయా కుటుంబాల సంతోషం కలుగునుగాక, ఆర్థిక ఇబ్బందులు పారిపోవునుగాక. అయ్యా ప్రతి విధమైనటువంటి శాపములు తొలగిపోవునుగాక. అయ్యా బిడ్డలందరిని మీరు ఆదరించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ బ్రతిమాలచి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మనందరి రక్షకుడి నేసు దేవుని నిత్య కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికి సదాకాలం తోడైండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రతి నెల చివరి 3 రోజులు వెంగళాపాలెంలో ఉన్న పరిశుద్ధాత్మ ఆరాధన మందిరంలో ప్రకటన గ్రంథ ధ్యానాంశములు చక్కగా వివరించబడుతున్నాయి. ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తూ, అలాగే ఇలాంటి ఈ టీవీ కార్యక్రమాలను ఇంకా అనేకములు నేను ఇవ్వడం కొరకు మీ ఆర్థిక సహాయాన్ని మీరు అందచేయాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్.